డీపీ హింసాత్మక చర్యల్లో వైఎస్ఆర్సీపీ బయటపెట్టింది. పోలింగ్ తర్వాత రోజు కూడా పల్నాడులో టీడీపీ విధ్వంసానికి పాల్పడింది. కారంపూడ్లో పచ్చముకలు మారణాయుధాలతో దాడులకు తెగబడ్డాయి. కరెక్ట్ గా టీడీపీ విధ్వంసానికి ముందే పోలీసులు వెళ్లిపోవడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తుంది. టీడీపీ పోలీస్ అధికారుల కుట్రతోనే ఇదంతా జరిగిందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెబుతున్నాయి. 2024 పవిత్ర హజ్ యాత్రకు విజయవాడలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం 8:30 గన్నవరం నుంచి మొదటి విమానం బయలుదేరనుంది. వివిధ జిల్లాల నుంచి గన్నవరం విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన క్యాంపుకి హజ్ యాత్రికులు చేరుకున్నారు. హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మొదటి విమానంలో 322 మంది యాత్రికులు వెళ్లనున్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉండగా మొత్తం 12 జిల్లాల్లో పరిధిలో 600 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 118 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా అత్యల్పంగా సిద్దిపేటలో కేవలం 5 పోలింగ్ కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేశారు అధికారులు. ఇక ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ 5 ప్రారంభమై 6-7 తేదీల్లోనూ కొనసాగనుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై కీలక ఆదేశాలు జారీ చేసింది ఈసీ. కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకే పోస్టల్ బ్యాలెట్లపై అటెస్టేషన్ అధికారి అధికారిక స్టాంప్ లేకపోతే తిరస్కరించవద్దని కలెక్టర్లకు ఆదేశించింది. ఫామ్ 13A రిటర్నింగ్ అధికారి సంతకం సహా పూర్తి వివరాలు ఉంటే అధికారిక ముద్ర లేకపోయినా బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని సూచించింది. ఈ మేరకు కలెక్టర్లకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై మెమో జారీ చేసింది ఈసీ. హెమాల్ తుఫాన్ ప్రభావంతో కాకినాడ ఉప్పాడ సాగర్ తీరం కల్లోలంగా మారింది. బీచ్ రోడ్లో ఉవ్వెత్తిన రాకాసి అలలు ఎగపడుతూ తీరాన్ని తాకుతున్నాయి. దీంతో బీచ్ రోడ్లో ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఉప్పాడ బీచ్ రోడ్డు ప్రమాదకరంగా మారినప్పటికీ సందర్శకుల తాకిడి మాత్రం తగ్గలేదు. రాక్ వాల్ను ఢీకొట్టి రోడ్డు మీదకు వచ్చి పడుతున్న కెరటాలను చూసి ఎంజాయ్ చేశారు. ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా కోనసీమ జిల్లా రాజుల్లోని శివకోటలో పోలీసులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. డీఎస్పీ కేవీ రమణ ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు హెచ్చరికలు జారీ చేశారు. కౌంటింగ్ సందర్భంగా ఎవరూ నిబంధనలు ఉల్లంఘించరాదని చెప్పారు. కౌంటింగ్ అనంతరం ఊరేగింపులు, విజయోత్సవాలు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పోలీసులు మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ను నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ముందుగా ఓవైపు ప్లకార్డులు చేతబట్టిన ఆందోళనకారులు, అల్లరి మోకలు, మరోవైపు వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమైన పోలీసులు నిలబడ్డారు. జన సమూహాలను కంట్రోల్ చేయడానికి వాడే పద్ధతులను మాక్ డ్రిల్ ద్వారా వివరించారు పోలీసులు. బాష్పవాయువు ప్రయోగం, పొగ బాంబులు, లాఠీచార్జ్, చివరిగా ఫైరింగ్ చేయడం వంటి పద్ధతులను మాక్ డ్రిల్ ద్వారా ప్రదర్శించారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ఒకవైపు కార్డన్ సెర్చిలను నిర్వహిస్తూనే మరోవైపు మాక్ డ్రిల్తో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూముల వద్ద 3 కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. సీజ్ చేసిన స్ట్రాంగ్ రూముల ప్రాంతాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించారు. అంతేగాక 144 సెక్షన్తో పాటు పోలీస్ యాక్ట్ 30 సైతం అమల్లో ఉంది. కౌంటింగ్ పూర్తయ్యే వరకు నిరంతరం డేగకొండతో జిల్లాల్లో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ భాగస్వామ్యంతో అవని అగ్రి ఫార్మింగ్ పేరిట ప్రజల భాగస్వామ్యంతో వ్యవసాయం జరుగుతుంది. విద్యార్థులకు ఆర్గానిక్ వ్యవసాయంపై అవగాహన కల్పించడంతో పాటు అందులో ప్రజల్లో భాగస్వామ్యం చేయాలని ఆంధ్ర యూనివర్సిటీ భావించింది. ఈ దశలో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఆర్గానిక్ వ్యవసాయంపై రైతులతో సహకార సంఘాలు నడిపిస్తున్న అవని అర్బన్ ఆగ్రో ఫార్మింగ్ సంస్థ సహకారం తీసుకుంది. తిరుపతి పుణ్యక్షేత్రాన్ని అపహాస్యం చేసేలా చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి తన నటన అనుభవంతో భార్యాభర్తలు రక్తి కట్టిస్తూ కొత్త ఒరవడికు శ్రీకారం చుడుతున్నారని అన్నారు. టీడీపీ అంటేనే తెలుగు డ్రామా పార్టీ అనే నామధేయాన్ని సార్థకం చేశారని మండిపడ్డారు. వీళ్ల నాటకం బయటపడుతుందని వీడియో రూపంలో వివరించారు ప్రభుత్వ విప్ చివరెడ్డి భాస్కర్ రెడ్డి. అనంతపురం జిల్లా పెన్న అహోబేలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అశేష భక్త జనసందోహం నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవ విగ్రహాలను గరుడ వాహనంపై ఉంచి ఘనంగా ఊరేగింపు నిర్వహించారు అర్చకులు. గరుడ సేవ సందర్భంగా పెన్న హోబిలం భక్తులతో కిక్కిరిసిపోయింది. గోవింద నామస్మరణతో మాన్రోగింది. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శించడం ద్వారా సర్పదోషం శాంతి, దివ్యమైన జ్ఞానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. కౌంటింగ్కు సమయం దగ్గర పడుతున్న వేళ అనకాపల్లి జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పరవాడ మండలం మంత్రిపాలెం జేఎన్ఎన్ యుఆర్ఎం కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వాహనాలు, బైకులకు సంబంధించిన ధ్రువపత్రాలను తనిఖీ చేశారు పోలీసులు. రికార్డులు లేని 18 బైకులను స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు.
హైదరాబాద్ రాయదుర్గంలో ఉన్న ఎంఎం కీరవాణి స్టూడియోకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర గేయం రికార్డింగ్ పూర్తయిన నేపథ్యంలో మరోసారి మార్పులు చేర్పులపై కీరవాణితో సీఎం సమాలోచనలు జరిపారు. జై జై హే తెలంగాణ గేయంపై కవి అందేశ్రీ, సంగీత దర్శకులు కీరవాణితో చర్చించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని గాంధీభవన్లో మంత్రి ఉత్తమ్ శ్రీధరబాబును బీజేపీ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ కలిశారు. చేనేత ఎడ్యుకేషన్కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకోవాలని, మంత్రి శ్రీధరబాబును టైం కావాలని కోరారు. చేనేతకు సంబంధించి పరిశ్రమల శాఖకు లింక్ విషయంలో చర్చించాలని చెప్పారు. అయితే తాను అమెరికా వెళ్తున్నానని, వచ్చాక టైం ఇస్తానని మంత్రి శ్రీధరబాబు చెప్పారు. శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికకు సర్వం సిద్ధం చేశామని సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రామ్ అన్నారు. కలెక్టరేట్లో పట్టభద్రుల ఉప ఎన్నిక డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఎస్పీ రాహుల్ హెగ్దేతో కలిసి పరిశీలించారు. ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పారు. 71 టేబుల్స్ ద్వారా పోలింగ్ బాక్సులు, ఎన్నికల సామాగ్రి సిబ్బందికి అందించామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో నిరంతరం వెబ్కాస్టింగ్, 19 క్రిటికల్ కేంద్రాల్లో బయట కూడా వెబ్కాస్టింగ్ పెట్టామని తెలిపారు అధికారులు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు దేహదారోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. జూపల్లిలో దారిపోయిన లింగయ్య యాదవ్ స్మారకార్థం ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసిన వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు ఆయన. వాలీబాల్ పోటీల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను స్థానిక క్రీడాకారులు ఘనంగా సన్మానించారు. జూలపల్లి మండలం క్రీడాకారులను నిలయమని ఎమ్మెల్యే అన్నారు. కాళేశ్వర ప్రాజెక్టుకు గుండికాయ వంటి మేడిగడ్డ ఇప్పుడు అంతులేని కథలా తయారైంది. తాజాగా 7 బ్లాక్లోని 16 నెంబర్ గేటు ఎత్తే క్రమంలో భారీ శబ్దాలు, ప్రకంపనలు రావడం ఇప్పుడు మరోసారి కలకలం రేపుతుంది. గేట్లు ఎత్తివేత ప్రక్రియను అలాగే కొనసాగిస్తే ప్రాజెక్టు మనుగడకి మరింత ముప్పు పొంచి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బ్యారేజ్ ఇంకా కుంగిపోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని జూ పార్క్కు సందర్శకుల తాకిడి పెరిగింది. ఎండాకాలం పిల్లలకు వేసవి సెలవులతో పాటు వారాంతం కావడంతో సందర్శకులు పోటెత్తారు. నిన్న 30,361 మంది సందర్శకులు జూ పార్క్ను సందర్శించారు. సందర్శకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ముందస్తుగా జూ సిబ్బంది టికెట్ కౌంటర్ల సంఖ్య పెంచారు. రద్దీ పెరగకుండా, సందర్శకులకు ఇబ్బంది కలగకుండా చొరవ తీసుకున్నారు అధికారులు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వే స్టేషన్ పరిధిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో తిరిగే రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు అధికారులు. మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో శబరి ఎక్స్ప్రెస్ నిలిపివేయగా, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జన్మభూమి ఎక్స్ప్రెస్ను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఎండవేడిమిని తాళలేక పిల్లలు పెద్దలు అల్లాడిపోయారు. విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్ప్రెస్ వరంగల్ రైల్వే స్టేషన్ నిలిచిపోయింది. సాంకేతిక లోపం తలెత్తడంతో 4 గంటలు వరంగల్ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. కోచ్ల్లో ఏసీలు పనిచేయకపోవడంతో వాటి మరమ్మతుల కోసం వరంగల్ రైల్వే స్టేషన్లో రైలు నిలిపారు. ప్రయాణికులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో రైల్వే సిబ్బంది మరమ్మతులు చేశారు. దక్షిణ మధ్య రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇబ్బంది పడుతున్నామని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి సమీపంలో గోదావరి నదిలో గత ప్రభుత్వం సీతమ్మ సాగర్ పేరుతో ప్రాజెక్టు నిర్మించి తలపెట్టింది. గత సంవత్సరం నుంచి ప్రాజెక్టు పనులు ప్రారంభించగా దాదాపు 60% పనులు పూర్తయ్యాయి. సరైన అనుమతులు తీసుకోకుండా నిర్మాణ పనులు మొదలుపెట్టారంటూ ఇటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, అటు కేంద్ర పర్యావరణ శాఖ కన్నెర్ర చేశాయి. దీంతో ఈ బ్యారేజ్ నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉత్తర తెలంగాణలో పేదల పాలిట పెద్ద ఆసుపత్రిగా పేరున్న వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కి నిర్లక్ష్యం జబ్బు పట్టింది. ఎంజీఎం ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం రోగుల పాలిట శాపంగా మారుతుంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వైద్యం నారాయణ హరి అంటూ ఎంజీఎంకు వచ్చేవారి పాలిట శాపంగా మారి అవస్థలు తెచ్చిపెడుతున్నాయి. ఓవైపు విద్యుత్ కోతలు, మరోవైపు పనిచేయని ఏసీలు రోగులను పట్టిపీడిస్తున్నాయి. విద్యుత్ సరఫరాలో తలెత్తుతున్న అవాంతరాలతో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న రోగులు ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో అన్న దుస్థితి నెలకొంది. చిరుకుపడ్డంతో వరంగల్ జిల్లా రైతులు పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో విత్తనాలు కొనేందుకు రైతులు విత్తనాల షాప్ ముందు బారులు తీరుతున్నారు. గతేడాది వేసిన పంటలో ఏ రకం విత్తనాలు అధిక దిగుబడి ఇచ్చిందో ఆ విత్తనాలు కొనేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. అదే అదునుగా భావించిన షాప్ యజమానులు ఆ విత్తనాలను బ్లాక్లో అమ్ముతున్నారు. దీనిపై రైతు సంఘం నాయకులు జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ వ్యవసాయ అధికారులకు సమగ్ర విచారణ చేయాలని ఆదేశించడంతో వరంగల్ స్టేషన్ రోడ్లోని అన్ని విత్తనాల షాపుల్లో వ్యవసాయ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఉప్పల ప్రాంతంలో పిడుగుపడి చెట్టు కూలిపోయింది. ఇటు ఎల్బీ నగర్తో పాటు ఘట్కేసర్ మండలంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. కేసరా ఘట్కేసర్లో ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. ఇక ECIL వెళ్లే దారిలో భారీ వృక్షాలు నేలకొరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దిల్సుఖ్ నగర్, హైత్ నగర్, బోడుప్పల్, తార్నాక్లోనూ వర్షం కురిసింది. సికింద్రాబాద్, నాచారం, అద్సిగూడ్లో భారీ వర్షానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది మృతి చెందారు.
హైదరాబాద్ లో గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలులకు హైదరాబాద్ డిపోలో పార్కింగ్ చేసిన ఆర్టీసీ బస్సు మీద భారీ వృక్షం పడింది. దీంతో బస్సు సగభాగం డ్యామేజ్ అయింది. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని డిపో సిబ్బంది తెలిపారు. కూలిన చెట్టును బస్సు మీద నుంచి తొలగించారు అధికారులు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. బోర్లం, తాట్కోల్, భూమిడి తదితర గ్రామాల్లో వీచిన ఈదురుగాలులతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా బలమైన ఈదురుగాలు వీయడంతో ఇండ్లు, షెడ్లు నేలకొరిగాయి. పలుచోట్ల వృక్షాలు నేలమట్టయ్యాయి. బోర్ల గ్రామంలో విద్యుత్ స్తంభాలు విరిగి నేలపై పడ్డాయి. భారీ ఈదురుగాలులతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని బెల్ట్ షాప్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మద్యం అమ్ముతున్నారు. సమాచారం రావడంతో స్థానిక ఎక్సైజ్ మరియు సివిల్ పోలీసులు దాడులు నిర్వహించారు. బెల్ట్ షాప్ నుంచి 67 బీర్లు, 12 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని యజమానిపై కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం 48 గంటలు మద్యం అమ్మకూడదని చెప్పినా రూల్స్ బ్రేక్ చేశారని పోలీసులు తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని భటపరా పోలీసులు వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మద్యాన్ని ధ్వంసం చేశారు. బలోదర బజార్ జిల్లాలోని పలు స్టేషన్ల పరిధిలో వివిధ కేసుల్లో ఉన్న 11,587 లీటర్ల మద్యం సీసాలను బుల్డోజర్తో తొక్కించారు. జిల్లా ఎస్పీ సదానంద్ కుమార్ ఆదేశాల మేరకు సీజ్ చేసిన మద్యానికి గడువు ముగిసిన తర్వాత ధ్వంసం చేశారు. అదనపు ఎస్పీ అవినాష్ ఠాకూర్ దగ్గర స్వయంగా ధ్వంసం చేయించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అగ్ని ప్రమాదం జరిగింది. నగర పంచాయతీ పరిధి మల్లయ్యపాలెం గ్రామంలోని పీచు ఫ్యాక్టరీలో ఒకసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఫ్యాక్టరీలో రవాణాకు సిద్ధంగా వచ్చిన పీచు బేడులు అగ్నికి ఆహుతయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు 4 గంటల పాటు శ్రమించి మంటను అదుపులో తీసుకొచ్చారు. ఎమాల్ తుఫాన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో తీర ప్రాంతాల్లో నష్ట నివారణపై అధికారులకు సూచనలు చేశారు. వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. జాతీయ విపత్తు దళం ద్వారా అన్ని రకాల సహాయం అందించాలని ప్రధాని మోదీ ఆదేశించారు. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య అర్ధరాత్రి తర్వాత రెమాల్ తుఫాన్ తీరం దాటింది. తుఫాన్ కారణంగా పశ్చిమ బెంగాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. విమాన, రైలు సర్వీసులు చాలా వరకు రద్దయ్యాయి. మరోవైపు ఏపీలో పొడి వాతావరణం కొనసాగుతుంది. రాష్ట్రంలో 2 నుంచి 4 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని చెబుతున్నారు. ఐపీఎల్ 17వ సీజన్ ఛాంపియన్గా అవతరించింది కోల్కతా. చెన్నై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఘన విజయం సాధించింది కోల్కతా నైట్ రైడర్స్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ ఆది నుంచి తలపడింది. ఇక కీలకమైన మ్యాచ్లో సన్ రైజర్స్ బ్యాటర్స్ చేతులెత్తేశారు. కలిసికట్టుగా రాణించిన కోల్కతా బౌలర్లు సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 113 పరుగులకి ఆలౌట్ చేశారు. 114 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలో నైట్ రైడర్స్ ఛేదించింది. ఐసీసీ ప్రపంచ కప్ ఆడేందుకు రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా జట్టు అమెరికాలో అడుగుపెట్టింది. తొలి బ్యాచ్లో కెప్టెన్ సహా 11 మంది భారత ఆటగాళ్లు న్యూయార్క్ చేరుకున్నారు. ఈ బృందం బుమ్రా, సిరాజ్, సూర్యకుమార్ అలాగే రిషబ్ పంత్, శివన్ దుబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్తో పాటు రిజర్వ్ ప్లేయర్లు ఉన్నారు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా 2వ బ్యాచ్లో అక్కడికి చేరుకుంటారు. 2 ఏళ్లుగా అంతర్జాతీయ టైటిల్ కోసం నిరీక్షిస్తున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధుకు మరోసారి నిరాశ ఎదురైంది. మలేషియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నీలో ప్రపంచ 15వ ర్యాంకర్ పివి సింధు రన్నర్అప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. మహిళల సింగిల్స్లో ఫైనల్లో చైనా క్రీడాకారిణి వాంగ్ చేతిలో ఓడిపోయింది. 79 నిమిషాల పాటు జరిగిన తుది పోరులో సింధు కీలక దశలో ఒత్తిడికి లోనై మూల్యం చెల్లించుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తుండగా గ్రాడ్యుయేషన్ పూర్తయింది. కాన్వోకేషన్ కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ పట్టా చేపట్టాడు. ఇక తనయుడి ఘనత పట్ల మహేష్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. విజయవంతంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినందుకు కంగ్రాచులేషన్స్ గౌతమ్ అని మహేష్ అభినందించారు. తన తండ్రిగా ఇవాళ నేను వృత్తోత్సాహంతో గర్విస్తున్నానంటూ మహేష్ బాబు ఇన్స్టాగ్రామ్లో స్పందించారు.